ఇక్కడ కాళేశ్వరం మీద కోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ని ముందు విన్న తర్వాత అసలు ఇందులో ఉన్నటువంటి ఒక సూక్ష్మం మాట్లాడుకుందాం మూడు టీఎంసీల నీటిని పైప్ లైన్ సిస్టమ్ ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దొంతుల లక్ష్మీనారాయణ తెలంగాణ ఇంజనీర్ ఫోరం కన్వీనర్ పిటిషన్ వేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం మూడు టీఎంసీల పద్ధతి ద్వారా నీటి తరలింపు చేస్తే ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది ఇప్పటివరకు రెండు టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియకు కెనాల్ గ్రావిటేషన్ టన్నెల్ అండ్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా తరలించారు ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది మూడు టీఎంసీల పైప్ లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయి మూడో టీఎంసీ నీటి తరలింపు పాత పద్ధతి ద్వారానే పనులు జరపాలి అని పిటిషనర్ కోరారు తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మించొద్దని ప్రభుత్వానికి ఎన్జిటి ఆదేశాలు ఇచ్చిందని కూడా గుర్తు చేశారు ఇప్పటి వరకు రెండు టీఎంసీల నీటిని కెనాల్ గ్రావిటేషన్ టన్నెల్ అండ్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారానే తరలించారని గుర్తు చేశారు మేడిగడ్డ నుండి కాళేశ్వరం ప్రాజెక్టుకి కాలువల ద్వారానే పనులు జరిగినాయి అయినా ఇప్పుడు ఈ విధంగా చేయబోతున్నారన్నటువంటిది చెప్తేను దీని మీద ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేశారు మళ్ళీ ఇవాళ పిటిషన్ విచారించమని చెప్పి కోరితే అత్యవసర విచారణకి నిరాకరించింది మరోసారి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి పిటిషనర్కి సూచింది కోర్టు అయితే ఇందులో కీలకమైంది ఏంటంటే కాళేశ్వరం నీటిని వాడుతున్నారు ఒకటి ఇందులో రెండు టీఎంసీల కాలువల ద్వారా అయితే ఒక టీఎంస్ ఈ గ్రావిటీ సిస్టమ్స్ ద్వారా వాడబోతున్నారు దీనివల్ల ఏటా వెయ్యి కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది ఇది ప్రధానమైనటువంటిది అయితే ప్రభుత్వాలని ఎక్కువ ఎందుకు ఖర్చు పెడుతున్నావు తక్కువ ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అడిగేటువంటి అధికారం కోర్టులకు లేదు ఇంకోటి ఏది ఎలా చేయాలనేటువంటి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్తో ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది కాబట్టి అక్కడ ఇష్యూ కాదు ఎక్కడ ఇష్యూ అంటే ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు రేపు పదిహేను వందలు అవుతుంది ఎల్లుండి రెండు వేలు అవుతుంది ఇది ప్రభుత్వ ఖజాన నుండి వెళ్తుంది కానీ ఇన్ని కోట్ల రూపాయలు పెడితే అక్కడ వచ్చేటువంటి దిగుబడి ఎంత దిగుబడి తక్కువ వచ్చి ఈ ఖర్చు ఎక్కువ అయితే అప్పుడు ఎకరానికి ఒక ప్రతి ఏడాది కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అయ్యి చివరికి రైతుకి పదివేల రూపాయలు మిగిలితే ప్రయోజనం లేదు కదా అంటే రైతుకి నష్టం ప్రభుత్వానికి నష్టం లాభపడేటువంటిది మధ్యలో ఉండేటువంటి కాంట్రాక్ట్ సిస్టమ్ అవుతుంది మరి అంత డీ డీప్గా ఇక్కడ అంటే ఓ వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు పెడితే దాని కింద ఆయికట్టు ఎంత ఈ వన్టీఎంసీకి వచ్చేటువంటి ఆయకట్టు ఆ ఆయకట్టుతో దీన్ని భాగించండి అప్పుడు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయినప్పుడు దానికి ఆ రైతుకు వచ్చే లాభం ఎంత ఆ లాభం ఖర్చు కంటే తక్కువ ఉందంటే కనుక చెయ్యొచ్చా చేయకూడదా అన్నది ప్రజా ప్రయోజనం అవుతుంది అంతేగాని ఈ రూల్ ప్రకారం చేయకూడదు అంటే ప్రజా ప్రయోజనం అవ్వదు కాబట్టి ఆ డెప్త్ వెళ్తారా లేదా అనేది చూడాల్సి